ఈ నెల 13 జరగబోవు ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ లో దళితులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం డివిజన్ దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు జనమల నాగయ్య తెలిపారు. దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్ మేరకు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులకు సంబంధించిన సమస్యలను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు వివరించగా అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నేడు ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు జనమల నాగయ్య మాట్లాడుతూ ఈ స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ప్రజల అట్రసిటీ కేసులు, భూ సమస్యలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పోలీస్ కేసులకు సంబంధించి సమస్యల పట్ల జరుగుతున్న ఎస్సీ ఎస్టీ ప్రజలకు వచ్చిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మీ సమస్యలకు తగు న్యాయం పొందాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి డివిజన్ అధ్యక్షులు జనమల నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సేన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సండ్రపాటి కాలేబు మాదిగ, దళిత బహుజన్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జి మాలపోలు శాంతకుమార్, అంబడిపూడి రామాంజనేయులు, బాసిమల సుందర్రావు, మోదుకూరి వరప్రసాద్, జనమాల బాలనాసర్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ గ్రీవెన్స్ లో ఎస్సీ ఎస్టీ దళితులు ఆ యొక్క గ్రీవెన్స్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అగ్ర కులాలలో భూముల్ని పొందినటువంటి అగ్ర కులస్థుల చేతిలో ఉన్నటువంటి భూముల్ని తెచ్చేసి దీర్ఘకాలం నుంచి అగ్ర కులాల చేతులలో దళితుల భూములు అన్యాయకరమైనటువంటి భూములపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగిన ఆ సమస్యలపై దళితులు ఆ యొక్క స్పెషల్ గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నీలమేంద్ర గారి ఆదేశం మేరకు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు 13వ తారీఖున స్పెషల్ గ్రీవెన్స్ ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అందుకుగాను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దళితులు సమస్యలపై ఆ యొక్క స్పెషల్ గ్రీవెన్స్ని వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి నీలం నాగేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు తెలియజేయమని చెప్పి ఆదేశాలతోటి మార్కాపురంలో దళిత సంఘమైన మేము దళితులకు తెలియజేయడం జరుగుతుంది. ఎస్సీఎస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా, ఎస్సీఎస్ కేసులలో ఎఫ్ఐఆర్ నమోదయ్యి నిందితులను అరెస్ట్ చేయకపోయినా, ఎస్సీఎస్ కేసులలో పోలీసులు నిర్వీర్యం చేసినా, ఎస్సీఎస్టీ భూములు అగ్రకులస్తులు దుర్వినియోగం చేసినా, అలాంటి విషయాలలో ప్రతి ఒక్క దళితుడు స్వచ్ఛందంగా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒకవేళ అక్కడ మీకు ఎవరు అందుబాటులో లేకపోయినా ఒంగోలులో ఉన్నటువంటి దళిత నాయకుడు నీలం నాగేంద్ర గారు దళిత పరిరక్షణ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అక్కడ ఉంటారు, అక్కడ దళిత నాయకులు ఉంటారు. అక్కడ మీ యొక్క సమస్యల్ని దళితులు ఏ విధంగా అనగా దళితులు ఏ విధంగాటువంటి అగ్రకులస్ చేతిలో బంధించబడుతున్నారో ఆ యొక్క సమస్యల కోసం మీకోసం మా ఒంగోలు ఉన్నటువంటి నీలం నాగేంద్ర గారు అక్కడ ఉన్న దళిత సంఘ నాయకులు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క దళిత నేత నీలం నాగేంద్ర గారి ఆదేశం మేరకు దళిత నాయకులైనటువంటి 13వ తారీఖున జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఒంగోలులో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఎస్సీ ఎస్టీ బాధితులైనటువంటి స్పెషల్ గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర కోరిక మేరకు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితులు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకొని వారి వారి సమస్యల కోసం కలెక్టర్ గారికి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క దళిత నాయకులమైనటువంటి మేమందరము దళితులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్లలో అగ్ర కులాలలో
ఉన్నటువంటి దళిత భూముల కోసమై ఎస్సీ ఎస్టీ అడ్రస్ లిస్టులలో బాధినటువంటి న్యాయం జరిగినటువంటి వారైనా ఇంకా అనేకమైన సమస్యల కోసం దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని స్పెషల్ గ్రీవెన్స్ని ప్రతి ఒక్కరు దళితులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరిక మేరకు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క గ్రీవెన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అగ్రకులాలకైతేనేమి ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసులలో అన్యాయం జరిగినటువంటి బాధ్యతలైతేనేమి ప్రతి ఒక్కరి యొక్క ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నీలం నాయకుల ఆదేశం మేరకు ఈ మార్కాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రిక సమావేశం మీడియా ముందు మీడియాకు తెలియజేస్తున్నాం. ఈనాడు దళిత పరిరక్షణ సమితి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నారాయణ ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు జరిగింది. ఈ నెల 13వ తారీఖున ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ ముందు స్పెషల్ గ్రీవెన్స్ ఎస్సీ